హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేపాల ఫుడ్స్. మనం ఏదైనా పచ్చడి చేయాలంటే చాలా కష్టం అని అనుకుంటాం, కానీ ఈ వీడియో చూశాక మీకే తెలుస్తుంది టమాటా పచ్చడి ఇంత సింపుల్గా కూడా చేసుకోవచ్చు అని. వీడియో చూడండి, తప్పకుండా ఫాలో అవ్వండి. ముందుగా 2 కేజీల టమాటాలు తీసుకొని వాటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడవండి. తుడిచిన తర్వాత టమాటాలను ఆరనివ్వాలి. టమాటాలు అనేటివి ఆరిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కడాయిలో వేసుకోండి. ఇప్పుడు దీనిని మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే టమాటాల్లో నుండి ఇలా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటాలని అలాగే ఇంకొక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఒక అరకప్పు నూనె వేసుకోండి, అలాగే కొంచెం చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటాలో నుండి నీరు అంతా వెళ్ళి కొంచెం చిక్కపడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అది కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి టేస్ట్ అనేది కొంచెం బాగుండదు. అందుకే మీడియం ఫ్లేమ్లో ఇలా చిక్కబడే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడనివ్వండి. టమాటా అనేది చల్లబడిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో తీసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఏం నీరు కానీ ఏది కానీ వేయకండి, పొడి జారు తీసుకొని గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక అరకప్ అంత నూనె వేసుకోండి. పల్లి నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. పల్లి నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత 1-3 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే మనం క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి పొట్టు తీసుకొని కొంచెం మెత్తగా క్రష్ చేసుకొని ఆయిల్లో వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంత హింగు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకు గోల్డెన్ రంగులోకి వెల్లుల్లి వచ్చే వరకు వేగనివ్వండి. చూసారు కదా, వెల్లుల్లి అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు చల్లబడనివ్వండి. పోపు చల్లబడిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. నేను 2 కేజీ టమాటాకి 1/2 కప్ కారం వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, ఆవాలు అనేటివి 1 నిమిషం పాటు వేయించుకొని ఇలా పౌడర్ లాగా పట్టుకొని 1-2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి నూనెలో బాగా కలిసేలాగా 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. మనం టమాటా పేస్ట్ పట్టుకునేప్పుడు కూడా మెత్తగా పట్టుకోండి. అలాగే మిక్సర్ జార్లో నీరు అనేది లేకుండా చూసుకోండి, లేదంటే పచ్చడి అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా టమాటా పేస్ట్ని పోపులో వేసుకున్న తర్వాత 1-3 నిమిషాలు బాగా కలిపేసుకుంటే టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందో. ఇది వేడివేడి అన్నంలోకైనా, మార్నింగ్ టిఫిన్స్తో అయినా, చపాతీతో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేపాల ఫుడ్ ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.